గంటల పాటు సినిమా తెర మీద మనం చూసి ఆనందించాలి అంటే దాని వెనకాల కృషి చేసేటువంటి వీరులు ఎంతో మంది ఉన్నారు. కొంతమంది స్క్రీన్ మీద కనిపిస్తారు, కొంతమంది వెనకాలే ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ గత సంవత్సరం అంతా చాలా మంది చాలా రకాలైనటువంటి ఇబ్బందుల్ని పడ్డారు. మళ్ళీ ఈ సంవత్సరం దేవుడి దయ వల్ల సంక్రాంతికి సినిమాలన్నీ విడుదలవుతున్నాయి. సినిమాలంటే ఇష్టపడేటువంటి ప్రేక్షకులు, అలాగే కళాకారుల్ని ఆదరించేటువంటి ప్రేక్షకులు, టెక్నీషియన్స్ని ఆదరించేటువంటి ప్రేక్షకులు తప్పకుండా సినిమా థియేటర్స్కి వెళ్ళి సినిమాల్ని హిట్ చేస్తారు అన్న నమ్మకం ఆల్రెడీ మాకు కలిగింది. సో ఈసారి సంక్రాంతికి అల్లుడు అదర్స్. ఇక నెక్స్ట్ సాంగ్ని చూసే ముందు ఈ అల్లుడు గురించి కొంచెం కన్ఫ్యూషన్ ఉంది, క్యారెక్టర్ గురించి అన్నాడు రవి, మిస్టర్ రచ్చరవి. ఏంటి కన్ఫ్యూషను ట్రైలర్లో? ఏంటా క్యారెక్టర్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉందని చెప్పావు, ఏంటా కన్ఫ్యూషన్? తీర్చేద్దాం, కమాన్ మైక్. నువ్వు నీ ఓన్ మైక్ తెచ్చుకోవట్లేదా? సొంత మైక్, పర్సనల్ మైక్ లేదా? వద్దు, నీ శానిటైజర్తో కొడితే కరోనా వచ్చే ఛాన్స్ ఉంది. వద్దు, ఇప్పుడు చెప్పు. నాకు పిచ్చ క్లారిటీ వచ్చింది ఈ సినిమా తోటి. అల్లుడు అదుర్స్, మరి ఏంటి క్యారెక్టరైజేషన్? ఆ క్లారిటీ ఖచ్చితంగా మా గురువు గారు బెల్లంకొండ సీన్ అన్న నాకు క్లారిటీ ఇచ్చిండు. ఓకే, చాలా క్లారిటీ ఇచ్చిండు అన్న. నేను సీరియస్ గా అంటే నేను చెప్పాలి కాబట్టి సినిమాలో నేను చిన్న 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 ప్రాబ్లం వచ్చింది, దాన్ని క్లారిఫై చేసి పెద్ద మనసుతోని దగ్గర చేసుకొని మళ్ళీ నాకు సురేష్ అన్న అలాంటిది ఏం లేదురా అని దగ్గర తీసుకున్నప్పుడే, ఎందుకంటే మాకు చిన్న చిన్న ఆర్టిస్టులు అందరినీ ఒక పెద్ద మనసుతో మాట్లాడేది మా సురేష్ అన్న. ఇప్పటికి మేము ఇక్కడ చూసి పెరిగినాం మేము, అలాంటి సురేష్ అన్నతో చిన్న క్లారి కన్ఫ్యూజన్ ఉండే. రవి, నువ్వు చిన్నప్పటి నుంచి ఇక్కడ చూసి పెరిగానని చాలా చిన్న వయసు అని ఇలాంటివన్నీ చెప్పకు మాకు. నీకు నాకన్నా పెద్ద వయసు అని మాకు తెలుసులే. నీకేం రిలేషన్షిప్ ఇవ్వాలి బాబాయ్? రవి బాబాయ్, ప్రాబ్లం అన్నావు ఏంటి? బాబాయ్ బయటికి వెళ్ళి, రాజీవ్ అక్కడే నుంచి నడుపు. నమస్తే. ఏంటి ప్రాబ్లం అంట? అది అది మేము చెప్పుకున్నా డైరెక్టర్ గారు, నేను మనస్ఫూర్తిగా ఎందుకంటే మేము ఇప్పుడే అప్కమింగ్ వచ్చిన ఆర్టిస్ట్లో మాకు భవిష్యత్తు ఉన్నది అని చెప్పేది మీలాంటి డైరెక్టర్లే. నిజంగా ఐఎమ్ సారీ, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. టీజర్లో అంటే సినిమా రిలీజ్ అయినాక ఒక ఆర్టిస్ట్కు మంచి పేరు వస్తుంది, కానీ టీజర్ రిలీజ్ అయిన గంటలోపే నాకు కాల్స్, నాకు మెసేజ్లు, అరే నీకు కన్ఫ్యూజన్ ఏమున్నది రా బాయ్, అంత మంచి సినిమాలే చేసుకుంటా, అది కూడా అల్లుడు సీన్ పక్కనే చేసుకుంటా, నువ్వు గట్ల అడుగుతావు రాబోయ్ అని ఊర్లో నుంచి ఫ్రెండ్స్ నుంచి అందరి దగ్గర నుంచి నాకు మెసేజ్ వచ్చింది, మీరు టీజర్ చూశారు, ట్రైలర్ చూశారు, నెక్స్ట్ సినిమా కూడా అల్లుడు అదుర్స్ అంటారు, ఈ టీం కష్టపడి మీరు చూశారు కదా జే మీడియా ఎలా చూసారు. నాకు ఒక్కటే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉన్నది, ఇంకొకటి. ఏంటది? యాక్చువల్గా ఆడియో ఫంక్షన్ అంటే ఒక హాల్ తీసుకుని ఒక ఫంక్షన్ హాల్లో చేసేస్తూ ఉంటాం. లేదు, హాల్ తీసుకుంటారు, ఫంక్షన్ పెట్టుకుంటారు, నన్ను పెడతారు. అది నిన్ను పెట్టాకే నీ డేట్ ప్రకారమే మేము హాల్ తీసుకుంటున్నాం. ఆ రవి, నాకు బిస్కెట్ లేకు ప్లీజ్. నిజం, జే మీడియా ఫ్యాక్టరీకి వేద్దాం అనుకున్నావు. నిజం రా, ఇప్పుడు ఇదంతా ఎంత వర్కౌట్ అవుతుంది, అది ప్రొడ్యూసర్కి ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఈవెంట్ ఆయనకి ఎట్లా వర్కౌట్ అవుతుంది, చిన్న కన్ఫ్యూజన్, అది క్లారిటీ ఇస్తే చాలు నాకు ఈ విషయంలో క్లారిటీ. ఎందుకంటే చూడండి, సెపరేట్ ఒక ఆడియో ఫంక్షన్ కోసం ఇంత అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలు ఇక్కడి నుంచిలే ఈ రోజు నుంచి 15 దాకా అన్ని రోజులు చేస్తున్నట్టుగా ఒక కుటుంబ సభ్యులందరిని పిలిచి మా అందరిని ఇందులో చేసిన అందరిని పిలిచారు కదా, మీకు ఆ దేవుడు ఆ లక్ష్మీదేవి అదే రేంజ్ లో వర్కౌట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా, అంతకు మించి నేనేం చేయలేను. సంతోష్ శ్రీనివాస్ గారు ఫస్ట్ సరస్వతీదేవిని నమ్ముతారు, వెనకాల లక్ష్మీదేవి ఫాలో అయిపోతుంది, అంతే కదండి? అంతే. అండ్ మీరు ఇక్కడ ఈవెంట్ గురించి అడిగారు, బెల్లంకొండ సురేష్ అన్న రూపంలో పార్వతీదేవి కూడా ఉంటది బలం. ఎవరు? బెల్లంకొండ సురేష్ అన్న రూపంలో పార్వతీదేవి కూడా ఉంటది బలం. ఓకే, అది నాకు క్లారిటీ వచ్చింది. నువ్వు ఇంకా ఎక్కువసేపు మాట్లాడితే ఆంజనేయ స్వామి వచ్చి వెనక నుంచి గుద్దేలా ఉన్నాడు. లవ్ యు రా ఓలా చిక్క, పోరా ప్లీజ్ రాగు ఒక్క నిమిషం, డౌట్ అడిగేసి వెళ్ళిపోతావేంటి, అలా అన్ఫినిష్డ్ గా వదలకూడదు. ఈవెంట్ గురించి, జే మీడియా ఫ్యాక్టరీ గురించి అడిగావు కదా, ఎల్ఈడిస్ పెట్టడంలో వాళ్ళది ఒక స్పెషల్. అవునమ్మా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎల్ఈడిస్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ లకి తీసుకొచ్చిందే జే మీడియా ఫ్యాక్టరీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నాకెవరు ఎక్కడ ఉంది రిటైర్మెంట్? అమితాబ్ బచ్చన్ గారికి నాకు లేదుపా, చెప్పురా డేట్ ఏంటో. నువ్వు దిగిపోరా ముందు, లవ్ యు రా, పోరా. ఓకే, థ్యాంక్ యూ రవి. ఒకసారి రవి మధ్యలో తను మాట్లాడేటప్పుడు ఎక్కడైనా మీరు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాడని ఆశించాడు, కనీసం ఇప్పుడైనా ఒకసారి గట్టి కొట్టలేండి. ఓకే బాబాయ్, కొట్టారు కొట్టారు.
సరే సెకండ్ సాంగ్ శ్రీమణి గారు రాశారు రంభా ఊర్వశి సాంగ్ కదా ఇందాక హోలా చిక్క అన్నారు ఇప్పుడు రంభా ఊర్వశి అంటున్నారు ఏమిటో ఒకసారి చూద్దాము ఆల్రెడీ రంభా ఊర్వశి లాగా నభా వచ్చి కూర్చుంది